సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా షంషీర్ అనే వ్యక్తి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతని మీద ఇసుక దందా ఇసుక తోలుతూ ఉన్నాడు ఈ నియోజకవర్గం నుంచి అని ఈ శ్రీనివాసులు గారు అన్నారు. మదనపల్లి ఇసుక మాఫియాకి పెట్టిన పేరుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రత్యక్ష ఉదాహరణ, ఎవరు డంప్ చేశారు, ఎక్కడ డంప్ చేశారో చూపించండి 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 అని చెప్పి అధికార పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. నేను సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శిగా, మదనపల్లి పట్టణంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతూ ఉంది, పార్టీలు మారినా కూడా మాఫియా మారడం లేదు అని చెప్పి చెప్పిన మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉంది డంపు. ఇదే బార్లపల్లి దగ్గరలో శివాలయం పక్కలో ఉన్నటువంటి పాత మిట్స్ కాలేజీ వెనకాల ఎవరు డంప్ చేశారు ఇది ఈ ఇసుకనే ఇక్కడికి వచ్చాం చూపిస్తున్నాం, ఎప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇసుకని అక్రమంగా తరలించేసి ఇట్లా డంప్ చేసుకొని వేల రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇల్లు వాళ్ళనేది ఏం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇసుకలో మాఫియాలో ఉండి ఎవరైతే చేశారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో వాళ్ళే ఉండి వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించాలి, సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఇది ఈరోజే రాత్రి ఎత్తేస్తారని కూడా సమాచారం వస్తూ ఉంది. ఇంత మీడియాలో చర్చ జరిగి సిపిఎం పార్టీ ఇసుక మాఫియా గురించి బయటపెట్టిన తర్వాత ఇట్లాంటి డంపింగ్లన్నింటినీ కూడా తరలించాలని చెప్పేటటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. అందుకని తక్షణం అధికారులారా, మైనింగ్ అధికారులు కానీ, ఎస్ఈబీ కానీ, రెవెన్యూ కానీ, పోలీసులు కానీ, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రండి, తక్షణం రండి, దీన్ని సీజ్ చేయండి. దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ మాఫియా లేదు, ఇసుక జరగడం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా సీరియస్గా స్పందిస్తున్నారు, మైనింగ్ని అరికడతానని చెప్పి, అక్రమాలను అరికడతానని చెప్పి మాట్లాడుతున్నారు. అందుకనే మాకు ఆ గౌరవం ఉంది. అందుకని ఎమ్మెల్యే గారిని మేము ఎలాంటి మాట మాట్లాడడం లేదు. ఎప్పటికైనా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. దీని మీద ఎమ్మెల్యే గారు స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి తహసీల్దార్ గారికి ఫోన్ చేశాం, తహసీల్దార్ గారు ఫోన్ తీయలేదు. అంటే ఆమె మేడం గారు మామూలు వాళ్ళు ఫోన్లు చేస్తే ఎత్తారో ఏమో నాకు తెలియదు. ఆ ఇసుక అందరూ చెప్తున్నారు, జనం అంతా చెప్తున్నారు, సంశేర్ నాయకత్వంలో అక్కడ దమ్ చేశారని చెప్పి చెప్పారు. ఈరోజు ఆ దొంగలు ఎవరో అడ్రస్ ఒక్కడో రావడం లేదు. ఎంఆర్ఓ వచ్చినారు, ఈఆర్ఓ వచ్చినారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, ఇసుక మాదే అని చెప్పేటటువంటి నర మనిషి ఆడ కనపడడం లేదు. ఒకటి, రెండోది ఇది నేను చాలా నిజాయితీగా మామూలుగా తోలుకుంటామని చెప్పాడు. చూడండి మట్టి, ఇది ఎక్కడి నుంచి డంప్ చేసుకొచ్చారు ఇక్కడ. ఆయన వేణు అని ఆయన మాట్లాడాడు నిన్న, మధుసూదన్ రెడ్డి అని ఆయన మాట్లాడినాడు. వీళ్ళిద్దరూ జేసీబీలు పెట్టుకొని టిప్పర్లు పెట్టుకొని మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టిని ఇసుకని మొత్తాన్ని కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి, దాదాపు 300 లోళ్ళ మట్టిని ఇక్కడ తోలినా. ఎక్కడి నుంచి తెచ్చారు ఇది మట్టి? పక్కనే ఇసుక కనపడుతుంది, ఎదురుగా ఇసుక కనపడుతుంది. చూడండి, ఇక్కడ ఉంది చూడండి ఇసుక. ఈ ఇసుకను ఎవరు తోలిపెట్టారు ఇక్కడ? చూడండి ఇది ఎక్కడుంది లొకేషన్? మదనపల్లి పట్టణం పురవంక భువనేశ్వరి నగర్ భువనేశ్వరి టెంపుల్ ఉంది పక్కనే. చూడండి కావాలంటే కనపడుతుంది భువనేశ్వరి టెంపుల్, ఈ టెంపుల్ పక్కనే ఉంది. ఎవరిదో ఈ మట్టి తేల్చండి. ఈ మట్టి దొంగలు ఎవరు? ఈ మట్టిని ఇక్కడ పెట్టింది ఎవరు? ఇది తేల్చండి. ఇప్పుడు సమాధానం చెప్పండి. అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా రండి, చర్చిద్దాం, రెడీ. మీరు చేసినటువంటి ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను, నేను చేసినటువంటి ఆరోపణలకి నిలబడుతున్నాను, ఆధారాలు చూపిస్తున్నాను, ఒక్కొక్కటే మీకు చూపిస్తున్నా. మీరు ఎవరెవరి మీద కేసులు పెడతారో, ఏమేం చేస్తారో చేయండి. ఈ డంపును స్వాధీనం చేసుకోవాలని చెప్పి రెవెన్యూ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం. బార్లపల్లి దగ్గర ఉన్నటువంటి ఇసుకని జిల్లా కలెక్టర్ గారికి పంపించాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు స్పందించారు, రెవెన్యూ అధికారులను అక్కడికి పంపించారు. ఈ విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి ఇప్పటికైనా మదనపల్లి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.